సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అందంగా మార్చే మాయావర్షం. ఒక ఊర్లో నందిని విజయ్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక్కతే కూతురు, పేరు నలిని. నలిని చూడ్డానికి నల్లగా అందవిహీనంగా ఉండేది. అందుకని వాళ్ళ బంధువుల్లో కానీ చుట్టుపక్క వాళ్ళు కానీ నలిని స్నేహితురాళ్ళు కానీ అందరూ ఆమెని ఏడిపించేవాళ్లే. ఎవ్వరూ ఆమెతో మాట్లాడేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ఆమెతో ఎవరూ ఆడుకునేవాళ్ళు కాదు. నలిని ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండేది. అలా ఒకరోజు నలిని చేతిలో బంతి పట్టుకుని ప్రియా అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ప్రియా మనం ఆడుకుందాం దా. అమ్మో నీతోట నిన్ను చూస్తేనే నాకు భయం. ఇంకా నీతో ఆటలు కూడానా? నేనాడ్ను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నలిని బాధపడుతూ తిరిగి ఇంటివైపు వెళ్తూ ఉంది. అలా తను ఇంటికి వెళ్తూ ఉండగా మోహన్, గీతా అనే ఇద్దరు భార్యాభర్తలు అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వస్తూ నలినిని చూసి అక్కడే ఆగి, ఎదురయ్యావా నల్లపిల్లిలా, నల్ల మొహం వేసుకుని ఎదురొచ్చావు. ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో ఏమో, పదండి లోపలికి వెళ్దాం, కాసేపు అయ్యాక బయలుదేరొచ్చులే అంటూ భర్తని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. గీత మాటలు విని నలిని మనసు నొచ్చుకుంది. బాధపడుతూ ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే వాళ్ళ అమ్మ నందిని వచ్చి కూతురు బాధపడుతూ కూర్చోవడం చూసి, అమ్మా ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? అమ్మా నిజంగా నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమానా? నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు మా బంగారు తల్లివి కదరా. నువ్వేమో నేను చాలా అందంగా ఉంటాను, నా బంగారు తల్లివి అంటావు, కానీ బయట ఒక్కరు కూడా నాతో సరిగ్గా ఉండరు తెలుసా? ఒక్కరింటే ఒక్కరు కూడా నాతో ఆడుకోరు. నన్ను చూస్తేనే అరిష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ నువ్వెందుకమ్మా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావు అంటూ ఉంటే నందినికి కూడా కన్నీళ్లు వస్తున్నాయి. కానీ ఆ కన్నీళ్లని కూతురు కంటపడకుండా ఆపుకొని పైకి చిన్నగా నవ్వుతూ, పిచ్చి తల్లి, వాళ్ళందరికీ ఏం తెలుసమ్మా, నా బంగారు తల్లి గొప్పతనం, నువ్వు మా అదృష్టానివి అని ఎంత చెప్పినా నలిని మనసులో బాధపోలేదు. వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలనే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది. ఆ తర్వాత రోజు ఉదయం నందిని, అమ్మా నలిని ఇలారా. హా అమ్మా వస్తున్నాను. ఏంటమ్మా? నేను ఒక లిస్ట్ ఇస్తాను, షాప్కెళ్ళి తీసుకురావా. బయటికెళ్ళాలా? హేమ్మా నేను వెళ్ళనమ్మా, అందరూ నన్ను ఏదో దయ్యాన్ని చూసినట్లు చూస్తారు. అలా అని ఇంట్లోనే ఉంటావా? ధైర్యంగా వెళ్ళాలి, అన్ని ఫేస్ చేయాలి, వెళ్ళు అంటూ కూతురుని పంపించింది. నలిని భయపడుతూనే వెళ్ళింది. అలా రోడ్డు మీద నడుస్తూ ఉండగా దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు. అతన్ని చూస్తూ నడుస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆ ముసలాయన కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అది చూసి నలిని కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, తాతా తాతా ఏమైంది అని ఎంత లేపినా ఆ తాత లేవలేదు. వెంటనే నలిని కొంచెం దూరంలో కనిపించిన కుళాయి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బాటిల్లో నీళ్లు తీసుకుని వచ్చి ఆ తాత మొహం మీద చల్లి ఆ తాతని లేపి ఆ బాటిల్లో ఉన్న నీళ్లు ఆ తాతకి తాగించింది. ఆ తాత కాస్త ఓపిక తెచ్చుకొని, నువ్వెవరివో కానీ నువ్వు చేసిన మెయిల్ మర్చిపోలేనమ్మా. పర్వాలేదు తాత, నువ్వెక్కడికి వెళ్ళాలి చెప్పు తాత, నేను తీసుకెళ్తాను. పక్కూరికి వెళ్ళాలమ్మా, చాలా దూరం నుంచి నడిచి వచ్చేసరికి ఆయాసం వచ్చి పడిపోయాను. అవునా, ఇక్కడే ఉండు తాత, నీకోసం తినడానికి ఏదైనా తెస్తాను. తిన్నాక కాస్త ఓపిక వస్తుంది, అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళ్ళింది. వాళ్ళ అమ్మ చెప్పిన సరుకులు తీసుకుని ఆ తాత కోసం బ్రెడ్ తీసుకుని తిరిగి ఆ తాత దగ్గరికి వచ్చి, తాత ఇదిగోండి ఈ బ్రెడ్ తినండి అని ఇచ్చింది. ఆ ముసలైన బ్రెడ్ తీసుకుని, చాలా సంతోషం తల్లి, నీలాంటి అందమైన మనసున్న వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు అనగానే నలిని మొహంలో మార్పు వచ్చింది. అందమైన మనసుంటే ఏం లాభం తాత, అందం లేదు కదా, అందరూ మొహాన్నే చూస్తారు కానీ మనసు చూడరు కదా తాత అనగానే తాత చిన్నగా నవ్వుకొని, నీ బాధ నాకు అర్థమైంది తల్లి, నీ కష్టాలన్నీ పోతాయి, నువ్వు గొప్ప అందగత్తవవుతావు అనగానే నలిని ఆశ్చర్యంగా, నిజంగానా తాత? నిజంగానే, రేపు ఉదయం నువ్వు మీ ఇంటి డాబా మీదకి వెళ్ళి నన్ను గుర్తు చేసుకో, నీ రూపం మొత్తం మారిపోతుంది అని చెప్పాడు. నలినికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా సరే అని అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చేసరికి వాళ్ళ ఇంట్లో అంతకు ముందు రోజు నలిని తిట్టిన గీత కనిపించింది. ఆమెని చూడగానే నలిని, ఏమొచ్చిందేంటి? నిన్న వాళ్ళెక్కడికో వెళ్తూ ఉంటే నేనెదిరెళ్ళాను, వాళ్ళెవరికీ ఏం కాలేదు కదా దేవుడా
అనుకుంటూ ఉంది. అంతలోనే గీత నలిని దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా, నిన్న నిన్ను చాలా మాట్లాడినాను అని అంది నలిని షాక్. ఏమైందా ఆంటీ? నిన్న నువ్వు ఎదురొచ్చావని తిట్టి కాసేపు అయ్యాక వెళ్తామని ఇంట్లోకి వెళ్ళాం కదా. అవును, నేను మా ఆయన కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాము. 10 బస్సు. నువ్వు అలా ఎదురు రావడం వల్లే మేము లేటుగా వెళ్ళాము. ఆ బస్సు వెళ్ళిపోయింది. నిన్ను చాలా తిట్టుకున్నాం కానీ ఆ బస్సు వేగంగా వెళ్తూ అదుపు తప్పి లోయలో పడిపోయిందంట. నువ్వు మాకు ఎదురు రాకుంటే మేము కూడా ఆ బస్సులోనే ఉండేవాళ్ళం. నీ వల్లే మాకు ఏమీ కాలేదు. నువ్వు దురదృష్టవంతురాలువు, కానీ మా అందరి పాలిట అదృష్టవంతురాలివి అని నలిని గురించి చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఉంటే నలిని అన్ని రోజులు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ నిజమే అనిపించింది. అలా గీత నలిని మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుని నలినితో మంచిగా ఉండేది. తర్వాత రోజు ఉదయం నలిని, ఆ తాత ఈరోజు ఉదయం డాబా మీదకి వెళ్ళి తనని తలుచుకుంటే నా రంగు మారిపోతుందని చెప్పారు కదా, నేనిప్పుడే డాబా మీదకి వెళ్తాను అంటూ గబగబా మెట్లెక్కి పైకొచ్చింది. పైకొచ్చి కళ్ళు మూసుకొని ఆ తాతని మనసులో తలుచుకుంటూ ఉంది. అలా తలుచుకోవటంతోనే అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారి మబ్బులు కమ్ముకొని వర్షం మొదలైంది. అది చూసి, ఆ తాత నేను అందంగా మారతానని చెప్పాడు, కానీ ఇప్పుడేమో వర్షం పడుతుంది. ఆ తాత అంత అబద్ధమే చెప్పినట్లున్నాడు అనుకుంటూ ఆ వర్షంలో తడిచి కిందికొచ్చింది. కిందికి వచ్చి తన గదిలోకి వెళ్ళి తడిచిన తన ఒంటిని జుట్టును తుడుచుకుంటూ అద్దం ముందుకు వెళ్ళి తనని తాను అద్దంలో చూసుకొని గట్టిగా హమా అని గట్టిగా అరవటంతో వంటగదిలో ఉన్న నందిని పరిగెత్తుకుంటూ వచ్చి, నలిని నలిని ఏమైందమ్మా అంటూ ఉండగా నలిని తన మొహానికి అడ్డుగా పెట్టుకుని ఉన్న టవల్ని పక్కకు తీసి చూపించింది. అప్పటి వరకు నల్లగా ఉన్న నలిని ఆ వర్షంలో తడిసి చాలా అందంగా మారిపోయింది. అది చూసి నందిని ఆశ్చర్యంగా, ఏంట్రా ఇంత అందంగా, ఎలా వచ్చింది మార్పు, ఇలా ఎలా మారిపోయావమ్మా, ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు నలిని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న నందిని, చెప్పాను కదమ్మా నువ్వు అదృష్టవంతురాలివి తల్లి అని. ఇప్పుడు చూడు, నిన్ను తిట్టిన వాళ్లే నిన్ను పొగుడుతూ ఉంటారు. ఎవ్వరికి రాని గొప్ప వరం నీకొచ్చి నీ రంగు మొత్తం మారిపోయింది అంటూ కూతురికి చెప్తూ ఉంది. నలిని చాలా ఆనందపడుతూ ఆ తాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంది. ఇక ఆ రోజు నుంచి నలిని ఎవ్వరూ ఎడిపించలేదు. అందరూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు, హ్యాపీగా కలుసుంటున్నారు.